హాలీవుడ్ నటీనటులు మన భారతదేశ చలనచిత్రాల్లో చాలా తక్కువగా నటిస్తారు. చాలా అంటే చాలా తక్కువగా, అది కూడా తెలుగు వెండితెరపై హాలీవుడ్ నటీనటులు కనబడతారు. అయితే 33 ఏళ్ల క్రితమే హాలీవుడ్ కు చెందిన వ్యక్తిని తెలుగు వెండితెరకు పరిచయం చేశారు ప్రముఖ టాలీవుడ్ దర్శక దిగ్గజం జంధ్యాల గారు. అవును, 1987వ సంవత్సరంలో నిర్మించిన పడమటి సంచారకం సినిమాలో విజయశాంతికి ప్రేమికుడిగా ఆపై భర్తగా నటించి మెప్పించారు ఆ హాలీవుడ్ నటుడు. ఆయన పేరేంటి, అతను ప్రస్తుతం ఏం చేస్తున్నారు, ఏ సినిమాలు నటించారు వంటి ఎన్నో ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. ఆ హాలీవుడ్ వ్యక్తి పేరు థామస్ జైన్. ఈయన 2 ఫిబ్రవరి 1969న జన్మించారు. థామస్ జైన్ జంధ్యాల గారి దర్శకత్వం వహించిన పడమటి సంధ్యారాగం 1987లో వచ్చిన ఈ చిత్రంతో తన నటనా జీవితాన్ని ప్రారంభించారు. ఇక ఆ తర్వాత ది హాస్ట్లర్, లవ్ యూ ఫర్ ఎవర్, 1992లో టునైట్, జెఫిన్ బఫీ ది వాంఫెల్ స్లేయర్, అలాగే 92లో బిల్లీ ఇన్ నెమిసియస్, అలాగే 96లో సిటీ ఆఫ్ ఏంజిల్స్, 97లో బూకీ నైట్స్, 98లో ది థిన్ రెడ్ లైన్, 98లో థర్స్డే, 99లో మాగ్నోలియా వంటి ఎన్నో చిత్రాల్లో ఆయన సహాయక పాత్రలు పోషించారు. అయితే ఆ తర్వాత బేస్బాల్ ఆటగాడుగా విమర్శకుల ప్రశంసలు పొందిన తర్వాత 61వ సినిమాలో మిక్కీ మాంటిల్, దక్షిణాఫ్రికా చిత్రం, 2003లో వచ్చిన ఆండీ స్టాంటర్ తో ప్రారంభమైన ప్రధాన పాత్రల ఆఫర్లను అందుకున్నారు. వీటితో ఆయన నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు పొందారు. టెలివిజన్ పాత్రలతో చిత్రం 61, 1999లో డి ఫ్లూస్, 2004లో ద ఫనిసర్, 2007లో ది మిస్ట్, 2018న ది ప్రెడేటర్ వంటి చిత్రాల్లో నటించారు. 2009 నుంచి 2011లో హెచ్బీవీలో వచ్చిన సిరీస్ హంగ్ మరియు సిఫై అమెజాన్ వీడియో సిరీస్ లో కూడా నటించారు. అంతేకాదు, అతను రా స్టూడియోస్ అనే వినోద సంస్థ స్థాపకుడు కూడా. ఆయన రాసిన కామిక్ పుస్తకాలను విడుదల చేయడానికి దానిని ఉపయోగించారు. వాటిలో మొదటిది బాడ్ ప్రాప్లెట్, క్రైమ్ థ్రిల్లర్ డార్క్ కంట్రీ చిత్రానికి ఆయన దర్శకత్వం కూడా వహించారు. అంతేకాదు, అందులో కూడా ఆయన నటించారు. ఇక ఆయనకు మొదట్లో అవకాశాలు లేని రోజుల్లో జంధ్యాల గారు ఒక అమెరికన్ వ్యక్తిని హీరోగా పెట్టాలన్న ఆశతో ఆయనను హీరోగా తీసుకున్నారు. అప్పటి వరకు ఆయనకు ఎలాంటి అవకాశాలు లేవు. ఇక చివరికి అతనికి ఉండడానికి ఇల్లు కూడా లేదు, కార్సెట్ లో నిద్రపోయేవారు. ఇక ఆయన పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే, జైన్ 1989లో రట్టర్ హౌర్ కుమార్తె నటి ఇషా అవర్ ను వివాహం చేసుకున్నాడు. 1995లో విడాకులు తీసుకునే ముందు ఈ జంట కలిసి అనేక చిత్రాల్లో నటించారు. ఇక ఆ తర్వాత జైన్ ఆర్క్వెట్టాను జూన్ 25, 2006న వివాహం చేసుకున్నాడు. ఈమెతో కూడా 2011లో విడిపోయాడు. ఈయనకు ఒక పాప కూడా ఉంది, ఆ అమ్మాయి పేరు హార్లీ ఒలివియా. ఇక ఆయన పడమట సంధ్యారాగం సినిమాలో నటించేందుకు 25,000 పారితోషికాన్ని పొందారు. అప్పట్లో అంత మొత్తం అంటే నిజంగా చాలా పెద్ద మొత్తమే అని చెప్పాలి. ఒక యాడ్ ఏజెన్సీలో జంధ్యాల గారు ఆయన ఫోటోను చూసి ఆయనను సంప్రదించారు. ఆ తర్వాత ఆయన హీరోగా సెలెక్ట్ చేసి సినిమాను తీశారు. ఇప్పటికే జంధ్యాల గారిని ఆయన ఒక దేవుడులా కొలుస్తారు. ఇటీవల ఆయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సమయంలో, మీరు భారతదేశంలో సినిమా ద్వారా పరిచయం అయ్యారు కదా, మరి ఆ సినిమాను ఎన్నిసార్లు చూసారని అడగ ఆ సినిమాను చూడటానికి ఎక్కువ సమయం దొరకలేదని, ఈ మధ్య కాలంలో యూట్యూబ్ లో ఆ సినిమాను ఓసారి చూశానని తెలిపారు థామస్ జైన్. ఇక ఈ చిత్రంలో విజయశాంతి గారి నటనకు కూడా అప్పట్లో ఎన్నో ప్రశంసలు దక్కాయి. ఇక ఈ చిత్రంలో నటులంతా కూడా దాదాపు అమెరికాలో స్థిరపడ్డ ప్రవాసాంధ్రులే. చిత్రీకరణ సుమారు 90% అమెరికాలోనే జరిగింది. అమెరికన్ కథానాయకుడుగా నటించిన మొట్టమొదటి భారతీయ భాషా చిత్రం కూడా ఇదే. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు సంగీతం వహించారు. ఈ చిత్రానికి తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఫిలింఫేర్ ఉత్తమ తెలుగు చిత్రంగాను, ఉత్తమ కథా రచయితగాను జంధ్యాల గారికి నంది పురస్కారాలు లభించాయి. ఏది ఏమైనా, పడమటి సంధ్యారాగంలో థామస్ జైన్ నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్. మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే. చేస్తారు కదా ఫ్రెండ్స్, ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ లో ఆల్ అప్డేట్స్ పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్ చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ కొట్టడం మర్చిపోతున్నారు. ప్లీజ్ ఒక్క లైక్.